కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీలక్ష్మి పెట్రోల్ పంపును ఉస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. ఇటు సందర్భంగా ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో పెట్రోల్ పంపులు పట్టణాలకి పరిమితం అయ్యేవని, అవసరాలకు అనుగుణంగా ఇప్పుడు గ్రామాల్లో సైతం పెట్రోల్ పంపు ఏర్పాటు చేసి వాహనదారులకు అందుబాటులో తెస్తున్నారని తెలిపారు. పెట్రోల్ పంపులను వాహనదారులందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. స్వయంగా ఎమ్మెల్యే వాహనాలకు పెట్రోలు డీజిల్ పోయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యేను పెట్రోల్ పంపు నిర్వాహకులు శాల్వా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వింత శ్రీనివాసరెడ్డి, ఎల్పిడిసి సభ్యులు గీకుర్ రవీందర్, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, రజిత సర్పంచులు శ్రీమూర్తి రమేష్, సన్నీల వెంకటేష్, చెప్పాల మమత, ఎంపీటీసీ సభ్యులు తిరుపతి మిట్టపల్లి మల్లేశం, ఉప సర్పంచ్ జంగా శ్రీనివాసరెడ్డి, పెట్రోల్ పంపు నిర్వాహకులు ఇజ్జగిరి కృష్ణయ్య, డి శ్రీనివాస్ సంపత్ తిరుపతి, గ్రామస్తులు నాంపల్లి కుమరయ్య, వంతడుపుల దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే, గారు చెప్పినా సరే, నేను కూడా చెప్తాను. అరే అర్థం కదా, అర్థం పట్టుకోండి, చాలా పట్టుకోరు అన్న. ఇక్కడ అన్న అగే ఉండు అనే. ఓకే ఓకే సార్, దోసో సీనియర్ బాండ్ తీసుకురా. ఫోటో సుందరగిరి గ్రామంలో భారత్ పెట్రోలియం కంపెనీ పెట్రోల్ పంపు ఓపెన్ చేయవలసింది. దీనికి ముఖ్య కారకులు ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెనింగ్ చేయగలిగింది. కావున నాణ్యమైన పెట్రోలు వాహనదారులు వినియోగించగలరని మా యొక్క మనవి. ఇట్లు లక్ష్మీ ఫిల్లింగ్ స్టేషన్ యజమాని పేరు జగిరి కృష్ణయ్య. క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేయడానికి మేము అన్ని పర్యవేక్షణలు ఇన్స్పెక్షన్స్ ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చి చెక్ చేయడం జరుగుతుంటుంది. పెట్రోల్ పంపులోని కరెక్ట్గా ఎయిర్ పనిచేస్తుందా లేదా, పెట్రోల్ డీజిల్ క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్గా డెలివరీ అవుతుందా లేదా అన్నది మేము చెక్ చేస్తూ ఉంటాం. ప్రతిరోజు వాళ్ళు కస్టమర్లకి పోసే ముందే క్వాలిటీ అండ్ క్వాంటిటీ చెక్ చేసి వాళ్ళు రిజిస్టర్లు మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో పెట్రోల్ పంపులోని పెట్రోల్ డీజిల్లే కాకుండా ఎయిర్ అందుబాటులో ఉంటుంది, వాటర్. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి కస్టమర్లు ప్రతి ఒక్కరు కూడా మా కస్టమర్లు వచ్చి చల్లటి నీళ్ళు త్రాగి వెళ్ళొచ్చు. అట్లాగే ఫినో బ్యాంకింగ్ సర్వీసెస్ అని చెప్పి బ్యాంకింగ్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అదేంటంటే ఇప్పుడు ఈరోజు సెలవు, బ్యాంకులు సెలవులు ఉన్నప్పుడు మనం ఏంటంటే బ్యాంక్ సర్వీసెస్ వినియోగించుకోలేము, కానీ ఏంటంటే పెట్రోల్ పంపులో ఫినో సర్వీసెస్ ద్వారా మనకి 24/7 అందుబాటులో ఉంటుంది అన్నమాట. సో కస్టమర్లు వచ్చి క్యాష్ విత్డ్రా చేసుకోవటం కూడా, ఇటువంటి అనేక సదుపాయాలు మా పెట్రోల్ పంప్